బ్రేకింగ్ న్యూస్. తిరుపతి జిల్లాలో కరోనా కలకలం రేపింది. జలుబు దగ్గుతో రుయా హాస్పిటల్లో చేరాడు చిత్తూరు జిల్లా శాంతిపురానికి చెందిన ఒక వ్యక్తి. కరోనా సింప్టమ్స్ గమనించిన డాక్టర్లు కోవిడ్ కేర్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించేందుకు సిద్దమవుతుండగా ఆ వ్యక్తి పరారయ్యాడు. దీంతో పరారైన వ్యక్తి కోసం రుయా సిబ్బంది వెతుకుతున్నారు. అయితే కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది. చైనా సహా పలు దేశాల్లో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలోని ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. నగరాలు, పట్టణాల్లో పంజా విసురుతున్న కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ విజృంభిస్తోంది. చైనాలో గతంలో కంటే కరోనా కేసులు పెరుగుతుండటంతో శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మాదిరిగానే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చైనాలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది.